షాద్నగర్ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్, రీజన్ రింగ్ రోడ్డుకు దగ్గరగా రిసార్ట్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ లాంటి ఎన్నో సౌకర్యాలతో మన స్వర్గసీమ వారి సుకేతన డిటిసిపి అప్రూవ్డ్ రెసిడెన్షియల్ వెంచర్. బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. సుప్రీంకోర్టు మాగుంట రాఘవ బెయిల్ రద్దు చేసినట్టు బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ. సుమిత్ర, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో నిందితులైనటువంటి మాగుంట రాఘవ బెయిల్ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఢిల్లీ హైకోర్టు మాగుంట రాఘవకు 2 వారాల పాటు బెయిల్ ఇచ్చింది. అయితే ఢిల్లీ హైకోర్టు తీర్పును ఈడీ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈడీ తరపున సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు ఈరోజు వాదించారు. అయితే గతంలో ఏదైతే గత 4 నెలల క్రితం ఈ యొక్క మాగుంట రాఘవని అరెస్ట్ చేసిన తర్వాత ఈడీ అరెస్ట్ చేసింది, తర్వాత ఆయన విచారణ కూడా పూర్తయింది. అంతేకాకుండా తమ అమ్మమ్మ అనారోగ్యంగా ఉంది, బాత్రూంలో కాలు జారిపడ్డారు, ముక్కు దెబ్బ తగిలింది, సో ఇప్పుడు ప్రస్తుతం ఆమె ఐసీయూలో ఉన్నారు, ఆమెను చూసుకోవడానికి ఎవరూ లేరు అంటూ మాగుంట రాఘవ ఢిల్లీ హైకోర్టులో పెట్టుకున్నటువంటి పిటిషన్ విచారించినటువంటి హైకోర్టు 2 వారాల పాటు ఆయనకు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. అయితే ఆ బెయిల్ ఇవ్వటాన్ని ఢిల్లీ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును ఈడీ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. దానిపైన ఈరోజు న్యాయమూర్తి అనిరుద్ బోస్ నేతృత్వంలో ధర్మాసనం విచారించింది. ఆ సందర్భంగా ఎస్వి రాజు అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఈడీ తరపున హాజరైనటువంటి అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు చేసినటువంటి వాదనలు కనుక మనం చూస్తే, అసలు ఈ యొక్క పిటిషన్ లో ఢిల్లీ హైకోర్టు మాగుంట రాఘవకు ఇచ్చినటువంటి మధ్యంతర బెయిల్ సబబు కాదు. ఎందుకంటే ముందు అసలు ట్రయల్ కోర్టు కొట్టేసింది. ట్రయల్ కోర్టు అంటే రోస్ అవెన్యూ కోర్టులో ఉన్నటువంటి సిబిఐ ప్రత్యేక కోర్టు రాఘవకు ఈ బెయిల్ను నిరాకరించింది. అయితే ఆ తర్వాత హైకోర్టును ఆశ్రయించారు. అయితే ట్రయల్ కోర్టులో ఒక మాట చెప్పారు, తర్వాత హైకోర్టులో ఒక మాట చెప్పారు. ట్రయల్ కోర్టులో మొదట ఏం చెప్పారు, తన భార్య ఆరోగ్యం బాగాలేదు కాబట్టి ఆమెను చూసుకోవడానికి బెయిల్ ఇవ్వాలని కోరారు. ఆమె అప్పుడు ట్రయల్ కోర్టు ఆ యొక్క గ్రౌండ్స్ మీద ఆయనకు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. తర్వాత హైకోర్టుకు వచ్చారు. హైకోర్టులో మొదట నాయనమ్మకు ఆరోగ్యం బాగాలేదన్నారు. నాయనమ్మకు ఆరోగ్యం బాగాలేతే ఆ నాయనమ్మ కొడుకు అయినటువంటి ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి ఉన్నారు కదా, నాయనమ్మ చూసుకోవడానికి తల్లిని రాఘవ తండ్రి చూసుకోవచ్చు కదా, దాన్ని మళ్లీ రాఘవ ఎందుకు వెళ్లాలి అంటూ ప్రశ్నించినప్పుడు నాయనమ్మ కాదు, అమ్మమ్మకు బాగాలేదు, అమ్మమ్మ ఇప్పుడు నెల్లూరులో బాత్రూమ్ లో కాలు జారి పడిపోయింది, ఆమెకు ముక్కుకు దెబ్బ తగిలింది, ఇప్పుడు అక్కడ హాస్పిటల్లో ఉంది అంటూ అమ్మమ్మకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ తీసుకొచ్చారు, హాస్పిటల్ డాక్యుమెంట్స్. నాయనమ్మ అమ్మమ్మ ఎట్లా అయింది, తర్వాత మొదట భార్యకు అనారోగ్యంగా ఉంది, భార్య ఆత్మహత్యాత్మ చేసుకుంది కాబట్టి ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళని చూడటానికి సమయం కావాలి అంటూ మధ్యంతర బెయిల్ అడిగారు. అయితే ఆత్మహత్య చేసుకుందా లేదా అంటూ వెరిఫికేషన్ చేయడానికి తమకు అనుమతి కూడా ఇవ్వలేదు, దానికి ఆమె నిరాకరించారని కూడా ఈడీ తరపు లాయరు అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు చెప్పడం జరిగింది. సో ఈ మొత్తంగా కూడా కన్ఫ్యూషన్ గా ఉంది. అంతేకాకుండా ఈ యొక్క ట్యాంపరింగ్ చేశారన్న ఆరోపణలు కూడా ఎస్వి రాజు చేశారు. అసలు దొంగ సర్టిఫికెట్లు పుట్టించి ఈ విధంగా మొదట నాయనమ్మన్నారు, తర్వాత అమ్మమ్మన్నారు, అసలు మొదట భార్య అన్నారు, ఈ విధంగా కన్ఫ్యూషన్ చేశారు. అయినా కూడా 7వ తారీఖు రిలీజ్ అయ్యారు, ఇప్పటికే 2 రోజులు అయిపోయింది కాబట్టి వెళ్లి చూసేసి రావచ్చు. అక్కడ ఆమె ఐసీయూలో ఉన్నారన్నారు కాబట్టి ఐసీయూలో ఉన్నప్పుడు ఎవరిని కూడా అలో చేయరు లోపలికి, కాబట్టి బెయిల్ పైన విడుదల చేసినా కూడా అది అనవసరమే అవుతుంది, కాబట్టి బెయిల్ పైన రిలీజ్ చేయకూడదు. కానీ ఇటువంటి సిల్లీ రీజన్స్ కోసం ఈ విధంగా బెయిల్ ఇస్తే ఇది ఒక
ప్రిసిడెన్స్ అవుతుంది, తప్పుడు సంప్రదాయానికి దారితీస్తుంది. కాబట్టి ఆయన బెయిల్ ని రద్దు చేయాలంటూ ఈడీ తరపున ఏదైతే లాయర్ ఎస్వి రాజు చేశారో ఆయన వాదనలను అంగీకరించినటువంటి సుప్రీంకోర్టు ధర్మాసనం సో ఆయన బెయిల్ ను రద్దు చేయటమే కాకుండా 12వ తేదీన మళ్లీ లొంగిపోవాలి, సరెండర్ కావాలి అంటూ రాఘవకు ఆదేశాలను జారీ చేయడం జరిగింది. సో ఈ 12వ తేదీ ఉదయం మళ్లీ లొంగిపోవాల్సినట్టు వస్తుంది. కనీసం 15వ తేదీ వరకు అయినా ఇవ్వాలని రాఘవ తరపు లాయర్ కోరినప్పటికీ కూడా దాన్ని నిరాకరించడం జరిగింది. మొత్తానికి 2 వారాలే కదా, 2 వారాల్లో ఏమవుతుంది, 2 వారాల తర్వాత మళ్లీ సరెండర్ అవుతాడు రాఘవ అని చెప్పినప్పటికీ కూడా కోర్టు రాఘవ తరపు లాయరు ఏదైతే ఈ యొక్క ఆర్గ్యుమెంట్ చేశారో వాటిని వినటానికి సిద్దపడలేదు, వినటానికి అంగీకరించలేదు. మొత్తానికి ఈడీ తరపు వాదనలు అంగీకరించినటువంటి సుప్రీం ధర్మాసనం మాగుంట రాఘవ మధ్యంతర బెయిల్ ను రద్దు చేసి 12వ తేదీ కోర్టులో లొంగిపోవాలి అని కూడా ఆదేశాలను జారీ చేసింది. మొత్తానికి అయితే ఈ యొక్క కన్ఫ్యూషన్ కారణంగానే ఇప్పుడు ఈ బెయిల్ను రద్దు చేయడం జరిగింది. మొదట భార్య అనారోగ్యం బాగాలేదని పెట్టారు, తర్వాత ఆ యొక్క డాక్యుమెంట్స్ ను వెరిఫై చేయాలి, మేము వెళ్లి చూస్తామని చెప్పి అడిగినప్పుడు భార్య కాదు నాయనమ్మ అన్నారు. నాయనమ్మ అన్న తర్వాత నాయనమ్మ చూసుకోవడానికి ఎంపీ ఉన్నారు కదా మాగుంట శ్రీనివాసరెడ్డి అన్నప్పుడు నాయనమ్మ కాదు అమ్మమ్మ అన్నారు. సో ఈ కన్ఫ్యూషన్ ఉంది. అసలు డాక్యుమెంట్స్ కూడా అంటే తప్పుడు ఆరోగ్య పత్రాలు ఇచ్చారని కూడా చెప్పడం ఆరోపించారు. సో ఈ మొత్తం మీద సుప్రీంకోర్టు అయితే ఈడీ చేసినటువంటి వాదనను కన్విన్స్ అయి 12వ తేదీ మళ్లీ రాఘవ హాజరు సరెండర్ కావాలంటూ ఇప్పుడు ఢిల్లీ హైకోర్టు ఇచ్చినటువంటి మధ్యంతర ఉత్తర్వులో సవరణ చేస్తూ వాటిని మధ్యంతర బెయిల్ ను రద్దు చేయడం జరిగింది. సుమిత్ర, రైట్, థ్యాంక్ యూ కృష్ణ.